लाल रेड्डी साहब को हम नहीं भूल सकते, जिनकी वजह से मेट्रो आई, हम राजशेखर रेड्डी साहब को नहीं भूल सकते, लेकिन उसके साथ साथ अकबरुद्दीन ओवैसी भी कोशिश किया था मेट्रो को, उसको भी ना भूलिए। और अगर नहीं भूले हैं तो पुराने शहर में भी चलाइए साहब, मेट्रो आएगी यकीन है, और वक्फ बोर्ड की जायदादों का तहफ्फुज होगा, पुराने शहर में पुलिस का जुल्म कम होगा, और खुशहाली व तरक्की के लिए हमारा पूरा तावुन आपके साथ है, और हम तावुन करेंगे। हम ऐसे दोस्त नहीं जो दोस्त बनकर पीठ में खंजर भोंकते हैं, हम ऐसे दोस्त हैं जो अपने दोस्त पे खंजर आएगा तो अपने सीने को पेश करने वालों में से है, हम वैसी दोस्ती निभाने वालों में से हैं, वैसी दोस्ती निभाएंगे, उम्मीद करेंगे कि मुसलमानों को इंसाफ मिलेगा और हक मिलेगा, और जो जो गलतियां हुई हैं वो गलतियां दोबारा नहीं होंगी, और मसाजिद शहीद नहीं होंगी, फिरका परस्त ताकतें कमजोर होगी। और स्पीकर साहब, मैं आपका शुक्रिया अदा करता हूं कि आपने जो मुझे वक्त दिया है, बहुत बहुत शुक्रिया। श्री कूनमनेनी सांबशिवराव गारु, गौरव मुख्यमंत्री गारु, वन मिनट। स्पीकर सर, अकबरुद्दीन ओवैसी गारु मीद पेट्टिन केसु पोलीसुलकु వాళ్ళు తీసిన విషయము ఇవన్నీ కనుక్కుంటాము. అయితే వారు ఒక ఆరోపణ ఏదైతే చేసినారో ఆ ఆరోపణ సరైనది కాదు. అమిత్ షా గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు ఎన్నికల సందర్భంగా చిన్నపిల్లలతో ప్రచారం చేయించిందని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జి నిరంజన్. నేను అధ్యక్షుడిని, ఆయన ఉపాధ్యక్షుడు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చిన్నపిల్లలను ఎన్నికల ప్రచారంలో వినియోగించిందని, అమిత్ షా గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద కేసులు కట్టండి అని ఫిర్యాదు చేసిందే కాంగ్రెస్ పార్టీ, నేను అధ్యక్షుడుగున్న పార్టీ. ఆ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ పోలీసులు చేసి ఆ ఎఫ్ఐఆర్ విచారణ సందర్భంగా చార్జ్షీట్లో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకుల మీద చార్జ్షీట్ వేసి అక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన అమిత్ షా అండ్ కిషన్ రెడ్డి గారిని ఆ ఎఫ్ఐఆర్లో నుంచి పోలీసు అధికారులు తొలగించడం జరిగింది. తక్షణమే కాంగ్రెస్ పార్టీ తొలగించిన అధికారులకు వ్యతిరేకంగా కోర్టులో ఫైల్ చేసి కంప్లీట్గా వారిని కూడా ఇందులో కొనసాగించాల్సిందే, వారిని చార్జ్షీట్లో తొలగించడానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం మొదలుపెట్టింది. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు. మీరు వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అనుమతులు, అభివృద్ధి కోసం నిధులు మీరు ఇవ్వండి, మీరు పెద్దన్న పాత్ర పోషించండి, ప్రధానమంత్రి అంటేనే పెద్దన్న, రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరినీ సమానంగా చూడాలి, మీరు గుజరాత్ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, మీరు ఉత్తరప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలోకి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ విధంగా నిధులు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే 43 పైసలే తిరిగి మాకు వస్తున్నాయి, అదే బీహార్ రాష్ట్రం నుంచి 1 రూపాయి పన్ను చెల్లిస్తే 7 రూపాయల 26 పైసలు తిరిగి బీహార్ రాష్ట్రానికి మీరు నిధులు విడుదల చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు 6 రూపాయల పైచీలకు 1 రూపాయి ఉత్తరప్రదేశ్ కేంద్రానికి పన్నులు చెల్లిస్తే 6 రూపాయల పైగా ఉత్తరప్రదేశ్కు మీరు నిధులు ఇస్తున్నారు. కాబట్టి వివక్ష చూపించకుండా ఒక పెద్దన్న తరహా రాష్ట్రాలను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేయడానికి సహకరించండి అని నేను ఎక్కడో చెవులో రహస్యంగా చెప్పలేదు అధ్యక్ష. ఆదిలాబాద్లో అక్కడనే మిత్రుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఆదిలాబాద్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నేను నెరవేర్చిన, ప్రజలు వారికి ప్రధానమంత్రి అవ్వడానికి తీర్పిచ్చిండ్రు, ప్రజలు నాకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వడానికి అవకాశం ఇచ్చిండ్రు. ప్రధానమంత్రుల ముఖ్యమంత్రుల మధ్యలో ఒక సఖ్యత ఉండాలి, సమన్వయం ఉండాలి, అభివృద్ధి కోసం సహకారం ఉండాలన్న ఆలోచనతోటి చేసి అంటే చెప్పిన మాటలు
నేను నరేంద్ర మోడీ గారిని ఏం పొగిడినా నాకేం వార్డు మెంబర్ బీ ఫామ్ కూడా రాదు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా 65 మంది శాసనసభ్యులు అనుకోబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. నేను రాజకీయ ప్రయోజనం కోసం నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అనలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారికి గుర్తు చేసిన మీరు పెద్దన్నగా బాధ్యత వహించండి అని. అందుకే మీ ద్వారా అక్బర్భాయ్ ఆప్కో మా ఏ గుజారిష్ కైనా చాతా హూ, జో అసద్ జో అమిత్ అమిత్ షాకే ఖిలాఫ్, కిషన్ రెడ్డికే ఖిలాఫ్ దరఖాస్తు కియా కాంగ్రెస్ పార్టీనే, హమారే ఉపాధ్యక్ష జి నిరంజన్ నే పోలీస్ స్టేషన్ మే దరఖాస్తు కియే కి ఛోటే బచ్చోం కు చునావ్ మే ఇస్తమాల్ కియే, ఉన్కే ఖిలాఫ్ కార్వాయి శురూ కరో బోల్ కే హమ్ లోగ్ నే దరఖాస్తు కియే, వహీ దరఖాస్తు కే ఉపర్ ఎఫ్ఐఆర్ హువా, అమిత్ షా ఔర్ కిషన్ రెడ్డి జీ కో అక్యూజ్డ్ బనాయే, బాద్ మే పోలీస్ ఎంక్వైరీ మే జో వహాన్ పర్ కార్యక్రమ లియే ఉన్ లోగోం కో అక్యూజ్డ్ బనాయే, ఇన్ లోగోం కో ఉస్మే సే నికాలే, తో హమారా పార్టీ అమిత్ షా కే ఖిలాఫ్, కిషన్ రెడ్డి కే ఖిలాఫ్ అబ్ కోర్ట్ మే హమ్ కార్వాయి శురూ కియే, తో ఇసీలియే హమ్ లోగ్ నహీ నికాలే, జో పోలీస్ ఆఫీసర్స్ జో చార్జ్షీట్ మే నికాలే, హమ్ వో చార్జ్షీట్ కే ఖిలాఫ్ హమ్ భీ దర్వాజా ఖటఖటారే, తో ఇసీలియే యే జో ఆప్కో జో గలత్ ఫహమీ హువా వో గలత్ ఫహమీ దూర్ కర్ దో, హమ్ బడే భాయ్ కహా బోలే తో రాజ్ కో కుచ్ పైసే లానే కే లియే కుచ్ పర్మిషన్ మూసి జో ఆప్కే అప్నా జో ఒరిజినల్ సిటీ హే ఉస్కో అచ్చా తరక్కీ మే లే జానే కే లియే హమ్ లోగ్ కో పూచే తే మగర్ ఉస్సే బగల్ ఔర్ కుచ్ నహీ హే, తో ఇసీలియే అహమ్ లోగ్ నీతి సే హమ్ లోగ్ చునావ్ లడేంగే ఔర్ ఆగే తెలంగాణ కో తరక్కీ కర్నే కే లియే హమ్ లోగ్ కోషిష్ కరేంగే.